హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా పేరు అయితే మీరు చూస్తున్నారు ఆటం తెలుగు. సో ఇవాటి వీడియోలు వచ్చేసరికి మనం ట్రూ కాలర్ కాకుండా మనం ఒక ట్రూ కాలర్ వెబ్సైట్లోనే మనం ఫోన్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకు కొన్ని రోజుల క్రితం అయితే ట్రూ కాలర్ మన డేటాను సేకరించి దాన్ని అయితే కంపెనీలకు అమ్ముతుందని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. సో అది నిజమని కూడా వాళ్ళ ట్రూ కాలర్ వాళ్ళు కూడా చెప్పారు. సో అందుకని ఇప్పుడు చాలా మంది ట్రూ కాలర్ యూజ్ చేయకుండా ఉన్నారు. సో ట్రూ కాలర్ యూజ్ చేయకుండా వారి డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలంటే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో మనకైతే ఒక వెబ్సైట్ అయితే అవైలబుల్ ఉంది, అది ట్రూ కాలర్ది. సో డైరెక్ట్గా మీరైతే గూగుల్లోకి అయితే వెళ్ళండి. సో నా పక్కననే స్క్రీన్లో అయితే చూడొచ్చు మీరు ఏ విధంగా చేసుకోవాలనేది. మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రూ కాలర్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు గూగుల్తోనా ఏదో లాగిన్ కావుంటుంది. సో లాగిన్ అయితే అవ్వండి. సో నేను ఆల్రెడీ లాగిన్ అవ్వాలి కాబట్టి నాకైతే చూపించదు. సో డైరెక్ట్గా మనకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పేరు ఆ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదంతా మనకు ట్రూ కాలర్ లేకుండానే మనం అయితే చూసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ట్రూ కాలర్ మీ డేటాను అమ్ముతుందనే అనుమానం ఉంటే కదా, కంపల్సరీ మీరు ఈ విధంగా అయితే మీరు ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఆల్టర్నేట్గా మనకు ట్రూ కాలర్ తప్ప వేరే యాప్స్ అయితే మనకు అవైలబుల్గా లేవు. సో అవి కూడా మనకు డేటాను అమ్మచ్చు అమ్మకూడదు ఏమని తెలుసు. సో ట్రూ కాలర్ అంత ట్రస్టెడ్ యాపే మనకు డేటాను అయితే పక్కన కంపెనీలకు సేల్ చేస్తుందంటే ఇంకా వేరే యాప్స్ సేల్ చేయమని రూల్ ఏముంది. సో ఈ విధంగా అయితే మీరు యాప్ను ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్గా వెబ్సైట్లో ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ అనేది మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో కంపల్సరీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది. సో అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో అదేవిధంగా మన ఛానల్ని అయితే డైలీ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో సజెషన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.